హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి గులాబ్ జామున్ రెసిపీ అనమాట అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే చిన్న చిన్న టిప్స్తో చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట క్విక్గా అయ్యే రెసిపీస్లో స్వీట్ రెసిపీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీగా మనం గులాబ్ జామున్ చెప్పుకోవచ్చు అయితే ముందుగా అయితే మనం పిండి పాలతో కానీ గులాబ్ జామున్ మిక్స్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి మీకు నచ్చింది పాలతో కానీ లేదంటే వాటర్తో కానీ కలుపుకున్నట్లయితే మనకు ఈజీగా చూస్తూ కలపాలన్నమాట చాలా స్మూత్గా ఉంటుంది తొందరగా వాటర్ వాటర్గా అయిపోతుంది కాబట్టి కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకొని రౌండ్ బాల్స్ చేసుకోవాలన్నమాట క్రాక్స్ లేకుండా ఒక పక్క మనం పాకానికి ఇలా రెడీ రెడీ చేసుకోవాలి అయితే నూనె కానీ నెయ్యిలో కానీ మనం వీటిని వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది నెయ్యిలో అయితే భలేగా ఉంటుంది టేస్ట్ వట్టిగానే తినేయచ్చు ఇలా క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇలా కలర్గా వేయించుకోవాలన్నమాట ఇలా కలర్ వచ్చేలాగా దానిలోకి మన గార్నిషింగ్ కోసమైనా తినడానికి బాదం అలాగే కాజు తీసుకోవాలి నీట్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం హై స్పీడ్లో హై ఫ్లేమ్ పెట్టి చేసినట్లయితే మాడిపోతాయి లోపల అలాగే ముద్దు ముద్దగా ఉండిపోతాయి అనమాట పచ్చిగా ఉంటాయి అలా బాగుండదు కాబట్టి లో కానీ హైలో కానీ పెట్టి చేసుకున్నట్లయితే మనకు లోపలి వరకు కుక్ అవుతుంది ఈజీగా అనమాట అంతేకాకుండా మనం పాకం కూడా ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ లేదా అంతకన్నా తక్కువ వాటర్ తీసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి జామ్ పాకం ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అలా ప్రిపేర్ చేసుకుని మనం పక్కన ఉంచుకోవాలి కొంచెం చల్లారనివ్వాలి పాకాన్ని మనం ఇలా రెడీ చేసుకోవాలన్నమాట బాగా వాటర్గా కాకుండా మనం తక్కువగా తీసుకోవాలి ఎందుకైనా మనం గులాబ్ జామున్ పాకం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేశాను నేను నేను ఇక్కడ ఈ ప్యాకెట్ తీసుకున్నాను అన్నమాట మీరు ఏదైనా ఒక బ్రాండ్ తీసుకోండి కానీ గులాబ్ జామున్ మాత్రం ఈ కలర్లు రావు మనకు నార్మల్ కలర్లోనే వస్తాయి చూసినట్లయితే ఫైనల్గా నేను ఇలా ఫ్రై చేసుకున్నాను ఆయిల్ ప్లస్ నెయ్యి కలిపిన దాంట్లో నేను ఫ్రై చేసి పెట్టాను అనమాట అలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ నాకు కంప్లీట్గా లోపల వరకు కుక్ కావాలి కాబట్టి వన్ సైడ్ మాడిపోయి వన్ సైడ్ అట్లా ఉంటే బాగుండదు కనుక నేను లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి అంతేకాకుండా మనం బ్రాండెడ్ అంటే మంచి మిక్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి అంతేకాకుండా మనం ఇంట్లోనే చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను బ్యాంబినో వాళ్ళ తీసుకున్నాను మీరు మీకు ఇష్టమైంది తీసుకొని ప్రిపేర్ చేసుకోండి ఫైనల్గా నేను అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి కొన్ని వాయిలు వేసి వెప్తా ఉన్నాను అన్నమాట వేపి వేపిన తర్వాత గులాబ్ జామున్లు అంతా కూడా కుక్ అయిన తర్వాత ఇలా తిప్పుతూ వేపినట్లయితే ఏంటి అంటే మనకు అన్ని సైడ్ ఈవెన్గా కాలుతాయి అనమాట ఒకటి కలర్లో ఉంటాయి ఈవెన్ కలర్లో పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే దీంట్లో మనం వేయించుకున్న గులాబ్ జామున్లు వేసి ఉంచేయాలన్నమాట దీంట్లోకి మనకు కావాల్సింది ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒకటి నేను అది క్లిప్ మిస్ అయిందనమాట నెయ్యి యాడ్ చేసుకొని అందులో మనం కనుక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నట్లయితే సూపర్ సూపర్గా కాసేపలా పక్కనుంచాలి రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే వేసుకోవద్దు వేడి మీద కాసేపలా పక్కనుంచిన తర్వాత సూపర్ టేస్ట్తో ఉన్న గులాబ్ జామున్లు మాత్రం మనం తినచ్చు తింటూ ఎంజాయ్ చేయొచ్చనమాట అనమాట ఇలా ఫైనల్గా నా గులాబ్ జామున్ ఇలా వచ్చింది జామున్ ఎంత ఒడుస్తుందో అంతే మనకు సిరప్ కూడా వడుస్తుంది కాబట్టి మనం సిరప్